नेनिकड़ा वैशालिगा कूर्चुन्नानु एज वैशाली इन हैश 69 संस्कार कॉलोनी। इप्पुडिदाका मीरू మా ట్రైలర్ చూశారు, టీజర్ చూశారు। ఇన్ని రోజున ఒక సబ్జెక్ట్ మీద డిస్కస్ చేస్తూనే ఉన్నాము, వేరే ఇంటర్వ్యూస్ లో కానీ లేదా పర్సనల్ గా న్యూస్ లో। ఇన్ ఎవ్రీ వే వి హావ్ బీన్ డిస్కసింగ్ an issue and I have been telling in interviews లో కూడా ఎప్పుడూ చెప్తున్నాను, డిస్కస్ చేస్తున్నాం కానీ ఇట్ ఇస్ a very superficial గా డిస్కస్ చేస్తున్నాం, పైకే చేస్తున్నాము। టైటిల్ ఎందుకు ఇలా పెట్టుకున్నారంటే దానికి 2-3 మీనింగ్స్ అంటున్నాను, క్యాపిటల్ లాంటిదంటే అన్ని షేడ్స్ అంటున్నాను। సో క్వశ్చన్స్ హ్యావ్ బిన్ రేస్డ్, జడ్జ్మెంట్స్ హ్యావ్ బిన్ పాస్డ్, సో మెనీ థింగ్స్। ఒక ట్రైలర్ 2 minutes చూసి చాలా జడ్జ్మెంట్ అయిపోయి చాలా జడ్జ్మెంట్స్ గా మాట్లాడుతున్నాము। బట్ నేను అంటూనే ఉన్నాను ఏంటంటే, ఈవెన్ డైరెక్టర్ గారు ప్రతి ఒక్కసారి అడిగేటప్పుడు వీఆర్ సేయింగ్ దట్ దిస్ ఫిల్మ్ ఇస్ మచ్ మోర్ దెన్ జస్ట్ ద ట్రైలర్। 2 minutes చూసి 2 hours ని జడ్జ్ చేయకండి, మీరు చూసేది ఇంకా చాలా ఉంది ఈ సినిమాలో అని। నేను వైశాలి ఈ సిచ్యువేషన్ కి దిగాక, ట్రైలర్ అనేది బయటకు వచ్చాక, మామూలుగా చాలా నెగటివ్ కామెంట్స్ అయితే వచ్చాయి, జడ్జ్మెంట్స్ వచ్చాయి। ఆ జడ్జ్మెంట్ లో నేను నాకు అడిగారు, మీరు చాలా నెగటివిటీ ఫేస్ చేస్తున్నారు, ఈ నెగటివిటీ గురించి మీ రియాక్షన్ ఏంటో అని అడిగారు। యాక్చువల్లీ దిస్ ఇస్ హౌ ద సొసైటీ ఈజ్, అంటే ఫ్రమ్ బీట్ చాలా పాత రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి, బీట్ ఇన్ సినిమాస్, ఇన్ ఆర్ థాట్ ప్రాసెస్, మన సొసైటీలో మాటల్లో బిహేవియర్స్లో ఎప్పుడు ఒక అమ్మాయికి జడ్జ్మెంట్ అనేది ఇస్ అ నార్మల్ థింగ్। ఈవెన్ అ కామన్ వుమన్ ఆల్వేస్ లివ్స్ ఇన్ జడ్జ్మెంట్, లివ్స్ ఇన్ ద ఫియర్ ఆఫ్ బీయింగ్ జడ్జ్డ్ ఆల్ ద టైమ్ ఆర్ టోల్డ్ హౌ టు లివ్, ఎలా బ్రతకాలో అని చెప్తూ ఉంటారు, ఏం చేయాలో, ఎలా కూర్చోవాలి, ఏం వేసుకోవాలి। రేప్ లాంటి థింగ్స్ జరిగినా నీ తప్పే అని చెప్పే అంత ఒక సొసైటీలో బ్రతుకుతున్నాం। ఒక అమ్మాయి రేప్ని కూడా భరించుకోవాలి, దాన్ని ప్రాసెస్ని ఫేస్ చేయాలి, అట్ ద సేమ్ టైం బ్లేమ్ కూడా తీసుకోవాలి, నీ వల్లే నీకు ఇలా జరిగింది, నీ వల్లే నీ లైఫ్లో ఇలా అయిపోయింది అంటే। ఎవరు సమాజం వాళ్ళకి తప్పు చేసినా దానికి కూడా కారణం అమ్మాయే, సమాజం కాదు అనే ఒక సమాజంలో బ్రతుకుతున్నాం ఇన్ని రోజుల నుంచి। బట్ టుడే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం విమెన్ ఎంపవర్మెంట్ అనేది వచ్చింది, ఎడ్యుకేషన్ అనేది వచ్చింది। Today we call ourselves a civilized, educated society. Even then, even after coming so long, ఇంత ముందుకు వచ్చిన తర్వాత కూడా ఒక్క 69 సంస్కార కాలనీ అనే ఒక ట్రైలర్ అటు సైడ్ రాగానే ఫస్ట్ థింగ్ ఇస్, ఇంటి అమ్మాయి ఇలా చేసింది ఎందుకు, ఇలా ఇది అవసరమా, అమ్మాయి 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 అని డిస్కస్ అవుతుంది। బట్ టు లుక్ అట్ ఇట్ ఇంటూ అ డీపర్ పర్స్పెక్టివ్, అబ్బాయిల గురించి కూడా మాట్లాడతారు ఈ సినిమాలో, అబ్బాయి కూడా ఉన్నారు, అబ్బాయిది కూడా ఒక రోల్ ఉంది। ఇప్పటిదాకా మనం చూస్తున్నది ఏంటంటే ఒక మ్యారీడ్ ఉమెన్ ఒక రిలేషన్షిప్లో దిగింది ఒక యంగర్ అబ్బాయితో అని। కానీ ఆయన నాకు ఇప్పుడు ఆ అబ్బాయి ఇంటర్వ్యూలో ఉన్నా, ఎందుకండి మీరు మ్యారీడ్ అమ్మాయితో అని అడగకుండా, దిల్ ఆల్వేస్ ఆస్క్ మీ, ఒక మ్యారీడ్ ఉమెన్గా మీరు ఒక అన్మ్యారీడ్ అబ్బాయితో సంబంధం పెట్టుకోవడం నిజం కరెక్టేనా, దాని గురించి ఒక సినిమా చేయడం కరెక్టేనా। Another, the very next first word comments lo kuda nen konni place lo chusanu entante, they use the word prostitute and enti it is as good as being a prostitute. So for a woman to be called a prostitute takes nothing, em cheyalan ledhu, ame koncham revealing address eskunte adenti prostitute eskunnadi isla kanipistundi। English lo enno padalu unnai, telugu lo enno padalu unnai, anni vaadestam, okka nimishaniki okka ammayini oka dress lo chuste chalu। But now we are addressing to a new thing called in the society, ఇప్పుడు అది రేజ్ అవుతూ ఉంది। ఇలాంటి ఒక సిచ్యువేషన్ కి కనెక్టెడ్ గా చాలా మన సమాజంలో జరుగుతూనే ఉంది, కానీ దాని గురించి మరీ అంత ఫ్రీడమ్ తో అలా మాట్లాడేంత పరిస్థితి ఇంకా రాలేదు। కానీ పేపర్లో చదువుతున్నాం, అక్కడక్కడ వస్తూ ఉంటుంది, కానీ అది గ్లామరైజ్ కాలేదు, ఇంకా విమెన్ ప్రాస్టిట్యూషన్ అయ్యేంత గ్లామరైజ్ కాలేదు ఈ సబ్జెక్ట్। బట్ దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ మేల్ ప్రాస్టిట్యూషన్, మేల్ ఎస్కార్ట్స్ అనేది కూడా ఈ సమాజంలో ఇప్పుడు జరుగుతూ ఉంది। ఇది ఎందుకు మళ్ళీ ఇప్పుడు దీనికి ఓ మీరు ఇలా చెప్పేశారు, ఇలాంటి టాపిక్ మాట్లాడేశారు అనే వాళ్ళు చాలా మంది ఉంటారు, ఎందుకంటే ఇంకా అది అమ్మాయిలైనా ఈ సబ్జెక్ట్ ని ఓపెన్ గా మాట్లాడడానికి లేదా వాళ్ళ గురించి వాళ్ళు ఇలా చెప్పుకోవడానికి చాలా ఆలోచిస్తారు। బట్ ఆలోచించడం వల్ల లేదా జరగకపోవడం వల్ల బ్యాక్ స్టెప్ వేసుకోవడం వల్ల నిజం అనేది, ఫ్యాక్ట్ అనేది అయితే ఎప్పటికీ లేదు, ఇది ఇది జరగలేదు, ఇది లేదన్నట్టుగా ఎప్పుడు అవ్వదు। సో హౌ while we are discussing an extramarital affair between oka married woman and a teenage abbai madhyalo jarige oka love story gurinchi maatladutu, manam ee samajamlo unna enno vaishalilu gurinchi एग्जाक्ट वैशाली काकपोयिना वैशाली लागा वेरे वेरे विधानं सेम प्रासेस सेम फीलिंग सेम परिस्थिति काकपोवच्चु ఎందుకంటే మనుషులు వేరే వేరేగా ఉంటారు వాళ్ళ పరిస్థితులు వేరే వేరేగా ఉంటాయి బట్ దేర్ ఆర్ a lot of unhappy struggling stuck women in the society who are stuck not వాళ్ళకి కావాలని stuck అయ్యింది కాదు వాళ్ళు సమాజం వల్ల stuck అయ్యి ఉన్నారు ఫ్యామిలీ వల్ల stuck అయ్యి ఉన్నారు వాళ్ళ ఓన్ ఫ్యామిలీస్ వల్ల stuck అయ్యి ఉన్నారు ఇష్టం లేని పెళ్లిలో ఉన్నారు ఇష్టం లేని రిలేషన్షిప్స్ లో ఉన్నారు ఇష్టం లేని పరిస్థితుల్లో ఉన్నారు కొందరు ధైర్యంగా లేదు నేను బయటికి వెళ్తానని వెళ్ళిన సొసైటీ వాళ్ళకి బ్రతకనివ్వరు దానికి నేను కూడా ఒక టు an extent you are seeing how I am being treated for a certain thing so సమాజం అనేది మీ బయటికి వచ్చినా వదలదు మీరు అక్కడ ఉన్నా మిమ్మల్ని వదలదు సో పరిస్థితుల వల్ల స్టక్ అయిపోయి ఉన్న చాలా అమ్మాయిలు ఉన్నారు ఆ ప్రతి ఒక్క అమ్మాయిలు కూడా మీకు ఈ సినిమాలో చూపెడుతున్నాము If this film is not about just Vaishali, this film is not just about Kaushik. This film is about the current situation in human relationships in the current society. ఇప్పుడు ఒక 20s నుంచి 30s వరకు అబ్బాయిలు గాని అమ్మాయిలు గాని అందరూ ఫేస్ చేస్తున్న various kinds of relationship problems, crisis అని చెప్పొచ్చు అంటే వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఈ ప్రాబ్లమ్స్ లో ఉన్నారు పెళ్లి చేసుకోలేని టైంలో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ లో ఉన్నారు So it's different kind of women with desires that are not fulfilled. Desires, emotional desires kuda. Entho sari relationship is not just because of trailer chusetappudu gaani ledha maatladatapudu ledha loose ga ammayi gurinchi respect lena maatladatapudu we only talk about the physical aspect. Physical aspect valla no. So many women are not emotionally happy. Physically happy unna vaaliki ela unnam neeku ee roju ela gadichindi nu happy ga unnam ani adigevaru leru. So danu kosam they are looking for that affection outside they are looking for that affection where someone really cares about them and if that means extramarital affair parledu kani vaaliki nu ela unnao nu baagunnava ani prema tho maatlade oka relationship kavalanu untadi it's not always physical so these kinds of many kinds of emotional physical mental sometimes a person doesn't match their mental desires ఒక ఊహ ఉంటుంది నాతో ఇలా మాట్లాడాలి నాతో ఇలా ట్రీట్ చేయాలని ఉంటుంది అది మ్యాచ్ కాదు సో వెన్ దే ఫైండ్ అ పర్సన్ మేబీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేసి అది వచ్చినా పర్లేదు ఇప్పుడు డబ్బున్న అమ్మాయి అయితే ఓకే నేను డబ్బు ఇస్తే నాకు ఈ ఫీలింగ్ వస్తుంది నాతో ప్రేమతో మాట్లాడేవారు ఒకరు నాకు దొరుకుతారు ఒక 1 hour అయినా పర్లేదు నాతో బాగుంటారు అని చెప్తే డబ్బున్న అమ్మాయి అలా ఆలోచిస్తుంది లేకపోతే అఫేర్లా పెట్టుకుంటుంది బట్ such things are happening people are not really happy especially women also into about men we have spoken so many times chaala cinemalu kuda vachai comedy films la vachai serious films la vachai nenu chinnapudu kuda chusanu ippudu kuda vastunte untai hindi lo kuda nenu chusanu bollywood laanti industry lo kuda vastundi entante oka abbai ki wife untaru kani aa wife education lo match kaadu athanu pedda great person ayetappudu pallattoru nunchi pelli chesukoni vachina ammayi tho happy ga undadu so city ki vellinappudu city lo edo oka vera oka modern ammayi dorukutadi aame tho premistaru ivi manam chusamu జస్ట్ అయిపోయింది అర్థం చేసుకున్నాం సరేలే కరెక్టే కదా ఇంకా చదువుకున్న అమ్మాయికి ఏదో పల్లెటూరు అమ్మాయి ఇస్తే ఎలా హ్యాపీగా ఉంటాడు అందుకే సిటీలో వెళ్ళేటప్పుడు వేరే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు పర్లేదు ఇది కరెక్ట్ సేమ్ థింగ్ అమ్మాయికి కూడా అవుతుంది అవ్వచ్చు అవుతే పర్లేదు పర్లేదు అనేది కరెక్ట్ అది కాదు బట్ హ్యూమన్ నేచర్ గా యాజ్ అ హ్యూమన్ సేమ్ లాజిక్ అమ్మాయికి కూడా అప్లై అవ్వచ్చు కదా అనే ఒక థాట్ ఈజ్ సంస్కార్ సంస్కారంలో మనం అబ్బాయి చేసేది ప్రతిదీ జస్టిఫై చేసుకుని అర్థం చేసుకునే పరిస్థితిలో ఉంటాం అబ్బాయిల మైండ్ సెట్ కానీ అలాగే అమ్మాయికి కూడా ఒక మైండ్ సెట్ ఉంటుంది ఆ మైండ్ సెట్ కి కూడా కొన్ని కోరికలు ఉంటాయి అండ్ దానికి ఇప్పుడు ఎంపవర్మెంట్ అనేది వచ్చిన తర్వాత అమ్మాయిలు కూడా ఒక హ్యాస్ గాటన్ అ ప్లాట్ఫామ్ వేర్ దే ఆర్ ఆల్సో ఆస్కింగ్ వై షుడ్ వి స్టే బ్యాక్ మన కోరికలు లేవా ఇన్ని సంవత్సరాల నుంచి హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ we have been suppressed we have also suppressed our own emotions not introduced to adulthood entho sari sometimes a woman has suppressed another woman's emotion abbayike tappani kuda kaadu pelli chesukoni ellin tarvata another mother in law character ayundochu serious lo chustune untam sometimes a woman has suppressed another woman but all in all suppression of women's desires suppression of women's feelings has been a part of our culture mana samskaramlo adi vachesindi ammayiki korikulu undadam veltesindi అమ్మాయి తన కోరికల కోసం ఏదేదో చేసుకోవడం ఏంటి చాలా తప్పది కోరికలు ఉండటం తప్పు అనే ఉన్నాం కానీ ఇప్పుడు అమ్మాయిలు అంటున్నారు ఎందుకంటే మన కోరికలు ఉండకూడదు కోరికలు ఉంటే తప్పు ఏంటి మన కోరికలు ఉండకూడదు అయితే మనం ఎందుకున్నాం మన జీవితం కాదా మనకి ఇమోషన్స్ లేవా అని ఈ సినిమాలో ఒక క్వశ్చన్ గా ఒక ఉన్న పరిస్థితిని ఇది జరుగుతుందండి. దిస్ ఇస్ హ్యాపెనింగ్ రైట్ నౌ అరౌండ్ us. We also want an emotional partner, a physical partner suitable for us. నాకు సూటబుల్ అనిపించినట్టుగా నాకు ఒక పార్ట్నర్, నాకు ఒక ఇది కావాలి. దానికోసం కొందరు ప్రేమలో పడి చేస్తారు, కొందరు డబ్బిచ్చి తీసుకుంటారు. అండ్ అబ్బాయిలు ఆల్సో ఆ పార్ట్ ఆఫ్ దిస్. ఎంత అబ్బాయిలు ఇష్టపడి ఎస్కాట్ గా పనిచేస్తున్నారు, ఎంత అబ్బాయిలు తెలియక దెర్ ఇస్ అన్ ఎంటైర్ బ్రాకెట్. ఎలా అమ్మాయిలకి అవుతూ ఉందో అలాగే ఇప్పుడు అబ్బాయిలకు కూడా జరగడం మొదలైంది. ఇప్పుడు సమాజంలో ఇదొక కొత్తతనం, ఒక కొత్త వేవ్, ఒక కొత్త చేంజ్ ఈ సమాజంలో వస్తూ ఉంది అనే ఒక టాపిక్ మీద హ్యాష్ 69 సంస్కారం డిస్కస్ చేస్తారు.